హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో యాంటీ కరప్షన్ బ్యూరో దాడులు చేసింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ల్యాండ్ కేసును క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీపీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులు 2 వ్యక్తులను పంపించి 3 లక్షలు లంచం తీసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు. 3 లక్షలు లంచం డబ్బులు తీసుకుంటూ పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. 3 నేతలకు తీసుకుని ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో అంది భాగము, ఆయన కూడా ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకుని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ నమోదు చేసుకుని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు 3 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఈ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రిటైనర్గా పట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది, భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది. ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటాను ఆయన చెప్పాడు. వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము, ఆయన